నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కేంద్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన తనయుడిగా జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రానికి సుభిక్ష పాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు సుధీర్ రెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ చిరంజీవి, జెడ్పీటీసీ శేషమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు 75వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయనకి మనం నివాళులర్పిస్తూ ఈరోజు ఘనంగా తోటపల్లి గూడూరు మండలంలో మన మండల హెడ్ క్వార్టర్స్ నందు జరుపుకోవడం జరిగింది. నాయకులందరూ కూడా ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా మన నాయకుని గురించి చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన 23 జిల్లాలకి ఆయన చేసినటువంటి సేవలు మరువలేనివి. మనం ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి మన జలయజ్ఞం 1 కోటి ఎకరాలకు 1,00,000 కోట్లతో జలయజ్ఞం అసలు నిజంగా సాధ్యం అవుతుందా కానిదా అన్న పరిస్థితుల్లో ఎన్నో మన బ్రహ్మాండమైన అతిరథ మహారథ పథకాలు ప్రవేశపెట్టి మహానేత రాజశేఖర రెడ్డి గారి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహానేత 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కూడాను సస్యశ్యామలంగా ఉన్నవి. ఆ మహానేత అనే మనిషి కానీ ఉండుంటే ఈ రాష్ట్రం కూడా ఈరోజు విడిపోయి ఈ దీనస్థితికి వచ్చిండేది. 75వ జయంతిని తోటపల్లి గూడూరు మండల హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన మా నాయకులు చెప్పినట్టు ఆయన చేసిన సేవలు మరువురాని సేవలు, ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేమి, ఉచిత విద్యుత్ అయితేమి, ఆ విధంగా రకరకాల పథకాలను తీసుకొచ్చి జలయజ్ఞం అట్లాంటి పథకాలను తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిన మహానాయకుడు, దేవుడిగా స్థిరస్థాయిగా అందరి గుండెల్లో నిలబడిన నాయకుడు ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే మా రాజశేఖర రెడ్డిను. ఆయన బాటలో 2 అడుగులు ముందుకేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.